యేసు పాపము చేయని వాడు, పాపము ఎరగలేని వాడు, పాపము లేని వాడు. మొదటి పేతురు 2:24 ఉంది, రక్షణ కొరకు మానవుడు ఏం చెయ్యాలి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, మృతుల నుండి ఆయన లేచినని నీ హృదయం మందు విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నీ నోటితో ఒప్పుకోవాలి. మీకు బైబిల్ పుస్తకంలో రోమా పత్రిక 10:9 కనిపిస్తూ ఉంది. రక్షణ అనే పదానికి అర్థము అపాయము నుండి, కష్టము నుండి, ఆ అపాయము నుండి విడుదల, అగ్నిలో నుండి పడిపోయిన వారిని వ్యక్తిని ఇచ్చిన విడుదల, యేసుక్రీస్తు ఇచ్చిన విడుదల, రక్షణ. రక్షణ యొక్క అవసరము పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనుషులందరూ పాపము చేసి దేవుని ఉగ్రతకు పాత్రులుగా మారారు. రామపత్రిక 5:11-12